Namaste, I am Dr. Vijay Lakshmi and Senior Consultant 49 Kukatpalli nunchi. Kondaru adugutuntarandi ippudu bharya bharta kalisin tarvata maaku anta semen anta bayatiki vachestundi madam anduvalla maaku pregnancy raatledani. Kondaru enta sepu padukoni undalandi etla e position lo padukovali ledante mem ventane bathroom ku vellacha restroom ku velli wash chesukovacha ila chinna chinna doubts express chestu untaru. So, intercourse tarvata, vagina lo semen anedi deposit outundi. So, vagina lo deposit aina semen anedi konta varaku bayataku vache chances untai. Dantoti pregnancy radu anedi apoha. Endukante ee semen solid ga unnappudu mostly bayatiki radu, koncham liquid ante liquefaction antam. Ee semen few minutes tarvata within 15 to 20 minutes liquid roopamlo avutundi. అలా అయినప్పుడు కొంత బయటకి స్పిల్ అవుతది. ఈ లోపులే ఈ స్పర్మ్స్ అనేవి ఈ లిక్విఫై అయినప్పుడు ఇమిడియట్ గా అవి స్విమ్ చేస్తూ సర్విక్స్ లోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే అప్పుడే అవి ఎగ్ తో కలవడానికి తగినంత స్ట్రెంగ్త్ ఉంటాయి వాటికి. ఇవి ఎక్కువసేపు వెజైనాలో ఉన్నట్టయితే వెజైనాలో అసిడిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. pH అనేది వెజైనాది అసిడిక్ ఉంటుంది. సో ఈ అసిడిక్ అట్మాస్ఫియర్లో స్పర్మ్స్ త్వరగా చనిపోతాయి. అందుకని ఇమీడియట్గా స్పర్మ్స్ యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ పెనిట్రేట్ చేసుకొని సర్వైకల్ మ్యూకస్ని సర్విక్స్లోకి ఎంటర్ అయిపోతాయి, యూట్రస్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఈ సెమెన్ అంతా మనకి యూట్రస్లోకి వెళ్ళదు, ఓన్లీ స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ స్పర్మ్స్ ఒక్కటే అవసరం ప్రెగ్నెన్సీ రావడానికి. కాబట్టి కొంత స్పిలేజ్ బయటకు వచ్చినా అదేమి ఇబ్బంది లేదు. మీకు అలా డౌట్ ఉన్నట్టయితే హిప్స్ కింద పిల్లో పెట్టుకొని ఉంటే కొంతవరకు అది ప్రివెంట్ చేస్తుంది. యాంగిల్ ఉండటం వల్ల లోపలే ఉంటుంది. నెంబర్ 2 వచ్చి ఎంతసేపు పడుకోవాలి, అది ఇది డిపెండ్స్ అండి. మీరు 15-20 minutes వరకు పడుకుంటే చాలు. 15-20 minutesలో కంప్లీట్గా ఈ సెమెన్ అనేది లిక్విఫై అయిపోయి స్పర్మ్స్ అన్నీ పైకి వెళ్ళిపోతాయి సర్విక్స్లోకి. కాబట్టి దాని 15-20 minutes అనేది దట్స్ ద నార్మల్ పీరియడ్, అంతకంటే అవసరం లేదు. నెంబర్ 3, వెంటనే మేము బాత్రూమ్కి వెళ్ళొచ్చా, మేము వాష్రూమ్ యూజ్ చేయొచ్చా, వాష్ చేసుకోవాలా అని. సో ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఎట్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళైతే 20 minutes తర్వాత తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఎక్స్టర్నల్గా వాష్ చేసుకోవచ్చు, లోపల వెజైనల్ డౌచెస్ అంతా తీసుకోవద్దు. అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు కంప్లీట్గా వెజైనా వరకు కూడా లోపల వరకు కూడా వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో దీనివల్ల పెద్ద డిఫరెన్సెస్ ఏమీ రావు. సో కాబట్టి ఇదండి, ఈ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి స్పర్మ్ కౌంటు మొటిలిటీ ఇవి నార్మల్గా ఉండి ఓవ్యులేషన్ బాగా ఉంటే ఇంట్రాయిటస్ బయట స్పర్మ్ పడినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. సో డోంట్ వరీ, దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది భయపడద్దు. అలా అట్లా ఏమన్నా ఉంటే పిల్లో ఒకటి పెట్టుకోండి, కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోండి, ఒక 1/2 hour దాకా. దాని తర్వాత జస్ట్ యూ కెన్ యూజ్ ద వాష్రూమ్. థ్యాంక్ యూ.